సత్య ప్రమాణికంగా నాన్నగారు మీరే గుద్దేశారు. 25 రూపాయలు పాలు బాబు. దెబ్బ తగిలింది, నెత్తురికి ఏం వద్దు, పాలకు మాత్రం డబ్బులు ఇచ్చేయండి బాబు. ఏదో పొరపాటును కాడదాయితే డబ్బు ఇమ్మంటారు. ఏంటో పగరు ఏమిటి? పొరపాటు సార్, పొరపాటే సార్. పొరపాటు కాదురా పగరు, కట్టు కక్కర నా అద్దం ఖరీదు కక్కు. అలాగే నువ్వు ఆ పాల ఖరీదు కక్కితే నేను నీ అద్దం సంగతి ఆలోచిస్తాను. పొరపాటు నీకైనా నాకైనా ఒకటే. ఏమిటి మళ్ళీ ఇంకోసారి పొరపాటు చేయనా? ఆగు బాబు ఆగు, అక్కడ తీసుకోమ్మా. చూడు బాబు, ఎవరత్నం? ఖాళీ అండి. ఖాళీయా? అంటే ఖాళీ అంటే ఖాళీ. మీరు జిల్లా కొత్త, ఇంచుకొండలో డ్రైవర్ పవర్ ఆఫీస్ కి టాలీలు అడుగుతాడు. గోళ ఎదో గోళ సంత గోళ, అందరూ ఎక్కేవాళ్ళే. ఎందుకు చూసుకుంటారు? చెప్పు ఎవరికి? నీకా? అవును, నువ్వెక్కడికి రా, కొండ కింద నీకేం పనిరా మనమద మొలక. ఏమిటి రోయ్ మళ్ళీ పెళ్లి ఆడుతున్నావా? పాత పిల్లవే, అంటే ఇంటి దాన్ని మళ్ళీ పాలు తెచ్చుకుందామని. ఇంటి దాన్నే ఓరిని, నువ్వు సావంటే నువ్వు సావని తాళ్ళు తెంపేసుకున్నారు కదరా, మళ్ళీ ఎప్పుడు మాట కలిసిందట? ఎడితే అది పెట్టిందంట అందుకని. వారిని దొంకోళ్ళ నా కొడక, చలికాలం దగ్గరడింది, కంబళి సాల్లేదు, అందుకని ఆలయం తెత్తున్నావా? ఒరే సన్నాసే, ఇది గవర్నమెంట్ బండిరా, పని మీద వెళ్లే వాళ్ళని అయ్యో పాపని బండెక్కనిస్తే నువ్వు నీ జంట జల్సాడుకోలేదురా. సర్లే కానిరా, నాదేం పోయ? అద్దానే నీదేం పాయే, సర్కారు వాడి కరెంటు దానే పాయే. ఏరా చిదంబరం, సారా నిషా పొద్దున్న ఎక్కేసిందా రాత్రి ఇంకా దిగలేదా? నా నిషా విడిచిపెట్టబ్బా, ఇప్పుడు నీ నిషా దిగిపోడుసనే, బావిలా బకెట్ మాందిరి దిగిపోడుసనే. ఈ జనమంతా ఎవరు? ఈ జనమంతా ఎవరు అని అడుగుతున్నాను. సారెవరో చెప్పలేదే. ఈ కొండకిదా కింగే, ఈ ఏరియాంకిదా చక్రవర్తి, కొత్త ఇంజనీర్ దొరవారే. తప్పైపోయింది సార్, తెలియలేదు. మీరు తమరు రేపు కదా వస్తారని నోటీస్ వచ్చింది. మగా పురుషులే ఎప్పుడు వచ్చి పూడుస్తారో ఎప్పుడు పోయి పూడుస్తారో ఎవరికి తెలియం. అద్దాం ఫిట్టింగ్. ఈ జనమంతా ఎవరు? మనవాళ్లే సార్, అదే ఈ ఊరు జనమే. వీళ్ళందరూ వించి మీద కిందకి ఎక్కారు? తప్పైతే నాదే సార్, ఏదో పేదవాళ్ళు కిందికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు నడవాలి పాప. అందుకని సర్కారు బండి మీద సర్వీస్ పెడతావా? పెడితే పుణ్యమే తప్ప పాపమే రాదు. ఈ సర్కారు బండికి పాణం సాలుచి సావదు. మనం పోయేటప్పుడు ఈ సర్కారు బండి మూటగట్టుకుని పోతావా? షూర్. ఈ బండికి యాక్సిడెంట్ అయి మనుషులు చచ్చిపోతే జవాబుదారి ఎవరని? నువ్వు కాదు, నేను. లా ప్రకారం అధికారిగా నేను. అర్థమైందా? వాళ్ళందరినీ నడిచి వెళ్ళమని చెప్పు. వించి కారు పవర్ హౌస్ పనులకే తప్ప ఇక దేనికే వాడకూడదు. రూల్స్ లా పాయింట్స్ అంటూ కొన్ని ఉంటాయి, వాటిని మనం మన్నించాలి. ఈ లా పాయింట్ నాకు తట్టలేదు సార్. దిగండి, దొరగారు చెప్పారుగా, దిగండి. మీ మొహానికి వించి పండి ఒకటి, మీ కర్మాన్ని పిలవండి. అద్దానే దొరవారే, వద్దురా కన్నా అని నిండా చెత్తిని. తమరు దయచేసి వించి స్టార్ట్ చేస్తే నేను ఒకసారి కిందికి వెళ్ళొస్తాను.
లా పాయింట్ నా కొడక. పోయేది వచ్చేది ఏది లేదు సారే, ఇదంతా ఆ ఖాళీ వాండి మా. అలాగే కిందికి నడిచలేండి సార్. ఎవరమ్మా? మా అన్నయ్య కోసమేనా? అమ్మడు, ఆ చేపలు నేను బాగు చేసి పెడతాను. మా అక్క అన్నం పెట్టు తల్లి, చాలా ఆకలిగా ఉందమ్మా. రెండాళ్ళు అయిన తిండి తిని గంజినీళ్ళైనా సరే. అయ్యో పాపం, రండి. కష్టాలన్నీ వరదల్లే వచ్చి కొట్టాయమ్మా. నా పెనిమిటి కారు ప్రమాదంలో చచ్చిపోయాడు. ఆయన్ని తగిలేసేలోగా ఇల్లు వాకలి తగలడిపోయింది. ముందు వెనక ఎవ్వరు లేరు. ఇదిగో ఈ రాకాశ తప్ప. చూసావుగా, ఇది వరస. అమ్మూర్లా తింటది, ఆబోతులా తిరుగుతుంది. అమ్మా, నా బిడ్డలాటగానే నీ దయవల్ల ఈ పూటి ముద్ద తిన్నావు. నీ దయవల్ల ప్రతి పూట తినేటట్టు చేయి తల్లి. నీ ఇంటి మీద పడి తింటామని కాదమ్మా, మా కాస్త పంచు తీసుకెళ్ళి. నా కాస్త పెరిగాయి తల్లే. బాబు, పుట్టి బుద్ధరికి ఆడదాన్ని ఎప్పుడు చూడలేదా? మా అన్నయ్య ఆరుగు మీద లంకిణి ఎవరు? వింటుంది, ఆ పిల్ల పేరు మంగళ. ఏం తెలియదు పాపం, ఉట్టు వెర్రి బాగుల పిల్ల. ఎలాగెలాగా మళ్ళీ చెప్పమ్మా. ఒట్టి వెర్రి బాగుల పిల్ల. నువ్వే గడుసు బాగుల పిల్లవి. ఆవిడేమో నోట్లో మాట పలకని ముద్రాలు. ఒట్టు నాతో వాళ్ళమ్మ కూడా చెప్పింది. నీలా నమ్మేసే పాపలుంటే అమ్మేమిటి? నాయనమ్మ కూడా చెబుతుంది. పాపం, వాళ్ళు మంచి వాళ్ళన్నయ్యా, వాళ్ళకెవరు లేరట. మనకు మాత్రం చిన్నప్పుడు ఎవరున్నారు, ఎవరు పలికారు? ఇంగిలాకుల్లా గలిగెగురుతూ తిరిగాం. ఎవరన్నా రా అని అన్నం పెట్టారా? మనకి నువ్వున్నావు. ఎవ్వరు ఏం పెట్టకపోయినా మన ఇద్దరిని నువ్వే కష్టపడి పెంచావు. అమ్మలా అన్నం పెట్టావు, నా అన్నలా అన్ని కొనిపెట్టావు. వాళ్ళకి పాపం అన్నయ్య లేడే మరి. సరే సరే సీతమ్మ తల్లి, వాళ్ళకేం సేవలు చేయమంటావు ఆడ్రీ? మరి మన పక్కవాట ఖాళీగా ఉంది కదా, అందులో
నాలుగు రోజులు ఉండమనచ్చా? సరే ఉండమనచ్చు. మరి ఏమిట్రా? మరి ఆవిడకి అదే అలంకిని వాళ్ళమ్మకి ఏదైనా చిన్న పని చూపించవా? వడ్ల పని గొడ్ల పని ఏదైనా సరే. అలాగే తప్పకుండా. ఉంటానుకో కొంప, చేయడానుకో ఉద్యోగం, ఆ పిల్లకు మంచి మొగుళ్ళు కూడా చూసి పెళ్లి చేసి పడద్దు. ఒట్టు వాళ్ళమ్మ పొంగిపోతుంది. పోనీ పెళ్ళిప్పుడు వద్దులే. పోనీ పెళ్ళిప్పుడు వద్దులే. పనే కదా కావాలి. సరే హాయ్. అరే అచ్చుడు, ఏయ్ రండి బస్సాట ఆడుకుందాం. అమ్మో ఉడ్డే రండి. ప్యాసింజర్లు ఎక్కారా? నేను డ్రైవర్ గారు, నువ్వు టికెట్ల వాడు, మీరంతా ఊరెళ్ళేవాళ్ళు. నువ్వే ఊరే? గుంటూరు. నువ్వు? అత్తారింటికేగా. తీసుకెళ్తాలే, బయలుదేరదామా. రైట్ రైట్. హాయ్. మీరేనా డ్రైవరు? ఆవిడ కండక్టరా? అవును. బండి ఏ ఊరు వెళ్తుంది? నేను రావచ్చా? అరే ఎవరోకమ్మా, ఇప్పుడు నేనేమన్నానని? మీరు వెళ్ళేది ఊళ్ళోకేగా, నేను అటే వెళుతున్నాను. మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను, వెనక్కి వెళ్ళి కూర్చో. నువ్వెవరి తాలూకమ్మాయి? కాళీ గారు చెల్లెళ్ళండి. ఓహో సరే కూర్చో. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం లక్ష్మీం లక్ష్మైర్మహ జ్యోతిలక్ష్మైర్మహ స్వప్న సుందర్యైర్మహ విజయలక్ష్మైర్మహ హిణ్యైర్మహ రోహిణ్యైర్మహ సుధైర్మహ జయసుధైర్మహ ప్రదాయర్మహ జయప్రదాయర్మహ దేవ్యైర్మహ శ్రీదేవ్యైర్మహ శాంత్యైర్మహ విజయశాంత్యైర్మహ లలితైర్మహ విజయలలితైర్మహ స్మితైర్మహ సిల్కు స్మితైర్మహ డ్రీమ్ గర్లైర్మహ శృంగారాధి దేవతైర్మహ రాధాయర్మహ అనురాధాయర్మహ లతాయర్మహ సుమలతాయర్మహ గౌర్యాయర్మహ శ్యామలా గౌర్యాయర్మహ మాలిన్యాయర్మహ జయమాలిన్యాయర్మహ హెలనాయర్మహ హలమాయర్మహ వస్తే గజలక్ష్మి తెల్లనిమైన పెద్దల్లో కలిసిపోయావు కాబట్టి మొక్కుతున్నానే. దయ చూడాలే, ఒంటి పిల్ల రాకాశంలో వండుకోవడం ఒంటరిగా పడుకోవడం నా వల్ల కాదే. నాకు జంట కుదర్తానే, బిడ్డ పుడితే నీ పేరే పెడతానే, ఏడపోతులేసి ఉపహారాలు ఎత్తుతాను. ఇవాళ కొండయ్య గారు సుబ్బులు గాజులు కొంటారు కొత్తుంది, నువ్వు దాని మనసులో దూరి దాన్ని సెటప్ చేయాలి. వచ్చే వచ్చే. ఏళ్ళు ఎవరు? సుబ్బులా? వారిని నువ్వే? సినిమా స్టార్ సీదేవ్ అనుకున్నాను. కళ్ళు జిగేలమన్నాయి, గుండి గుబ్బేలమంది. రా సెంచురాముడు సెంటు కావాలా, శ్రీదేవి సభ్యులు కావాలా? పిల్లవు రెండు సెంటు గుడ్లు కొంటే ఓ సభ్యుల ఉచితం, మూడు సబ్బులు కొంటే ఓ సుబ్బులు, అదే ఓ రిబ్బను జోకాల సెట్టు ఫ్రీ. మూడు కొంటే ఓ షేప్ బాడీ ఉచితం. ఏసు చూడు. కాదు నాకేం వద్దు. నీకు అవసరం కూడా లేదులే. 200 రూపాయల గాజులు శ్రీదేవి సభ్యులని. గాజులా? అయ్యొద్దు, కొత్తయి నిన్ననే దిగాయి. సిల్కు స్మిత గాజులు నీదే బోణి. నిది నాది చేయి కలిసే, నిది నాది కన్ను గలిసే, ఇక నువ్వు నేను కలిస్తే ఆహ కలిస్తే ఆహ కలిస్తే ఆహ కలిస్తే
ఆకలిస్తే, ఆకలిస్తే ఏటా దునపోతుల కొమ్మడం? నిన్ను కాదు, నీ దినాది బాగలేదా? తెలుగుటార్థంలో నీ అందం ఎప్పుడన్నా చూసుకున్నావా? గొడలగోపు చూపు, గౌడిగే శరీరం నువ్వును. ఏంటన్నా? నిన్ను కాదు, నీది నాది కన్ను గలిసే. అరే చెప్తుంటే నీకు కాదేటి, పిడక చేతులు నువ్వును. ఏటి నా పిడక చేతులా? నా సోపు గుడ్లగువ సూపా? నేను గేదెలాగున్నానా? చేద్దాం సచ్చినోడా, నీ జిమ్మడిపోను. వచ్చే, నేను సంతోషం చేసుకుంటుంటే చెడగొట్టడం పాపమే. స్వర్గంలో నీ సరదాలు సంగతులు నేను అడిగానా? అలాగే భూమి మీద రాజోలి నీ కొద్దు. వచ్చే, సచ్చి స్వర్గానికి వెళ్ళిపోయి కాబట్టి బతికిపోయావే, బతికుంటే సమీప అవతల గిరాటేశావా? ఆమా సరే, నిన్న వాణ్ణి ఏమి చేసినాడే? మీరు తిట్లు వేస్తారనే కోపంతో కావాలని దానే దారి మధ్యలో వించికారు స్విచ్ ఆపినాడే. మిమ్మల్ని దా కొండ దిగి నిండా నడిపించినాడే. రాసుకెళ్ళవాండే, రాసుకెళ్ళవాండే. నేను ఆ మినిట్ల దా పోయి వాడి కాలు చెయ్యి విరిచేస్తామని తలిస్తుని. కానీ గవర్నమెంట్ సర్వెంట్ దానే, జెంట్లమెన్ దానే, నోరు చెయ్యి మూసి పూడిస్తుని. సరే, ఆ ఖాళీ వాండే 24 అవర్స్ డ్రింక్లదా ఉండునాం. ఖాళీ తాగుతాడా? ఆమా సరే, డ్రింక్ వేసి గూడెం పోయి గుడిసెల్లో తీరిన ఆ తర్వాత, మురుగా మీరు పెరుమాళ్ళు మాందిరి, మీ దగ్గర నా మూంతితో ఎట్లదా చెప్పేది? ఆ గొడవ కూడా ఉందా అతనికి? అయ్యయ్యో, వాణ్ణి చూస్తేనే లేడీస్ కూంత వేసి పారిపోతాయి సరే. వాణ్ణికి ఎప్పుడే 16 ఏండ్ల కన్నె పిల్లలదా కావాలి. వాళ్ళని చూస్తే వదిలేదు లేదే. ఇన్ని చేస్తుడా, రోజు గుడికి పోతుడు. గుడికి? పూజ కోసం కాదు సారే, జూదము పేకాట. వాండికి లేని బ్యాడ్ హ్యాబిటే లేదే, సర్వ బ్యాడ్ హ్యాబిట్ సంపన్నడే. దొరసారి వారే పెరుమాళ్ళ మాందిరి. పెరుమాళ్ళ ఆఫీసులో ఇంత మాదిరి పోన్కిరి రాసుకెళ్ళి ఉండకూడదు సారే, రొంబ అన్యాయం దానే. కనుక్కుందాం సారే. వాండి లేకపోతే డ్రైవర్ లేడనే ఒర్రి వద్దు సారే, నేనుండానే. వించికి నా లైఫ్ ఇచ్చి పూడిస్తును, నా బిడ్డ మాందిరి పెంచి పూడిస్తును. అలాగే చూద్దాం. ఆ ఉద్యోగం మీద ఆశ లేని మరో పెద్ద మనిషిని కూడా కనుక్కొని ఆలోచిద్దాం. కరెక్ట్ సారే, అద్దానే కరెక్ట్. సారే ఇంకో పెద్ద విషయం, వాండి చెల్లెలు చిన్న పిల్లకాయ. అయ్యయ్యో, మనకి తలిస్తేనే కంట్లో నీరు వస్తాయే. పాప మా బిడ్డకి వన్నం కూడా సరిగ్గా పెట్టడు సారే, అంతా వాండే తినేస్తుడు. ఆ బిడ్డ కూలి డబ్బులు ఎత్తుకుపోయి డ్రింక్ వేస్తుడు. డ్రింక్ వేసి ఇంటికి వచ్చి తుట్టుకర్ర తీసి ఆ బిడ్డని ఒకటే దెబ్బలు వేస్తుడు. పాప మా బిడ్డ సీత మాదిరి సారే. వీడి సీత అన్న మాదిరి కాదే, రావణాసురుడు మాందిరి, రాక్షసుడు. ఏం కూసావరా లా పాయింట్ గడ దగ్గర? నేను ఆడాలి వెంట పడతాడు. ఖాళీ అన్నే, నువ్వు నా శీలాన్ని నిండా శంకిస్తువి. నాను ఫస్ట్ క్లాస్ జెంట్లమన్ రాస్కర్, నీ గుళ్ళో చూతం ఆడతాడు. తప్ప తాగి గుడి ముడిసో దొరుతా. రే, నా చెల్లెలకి తిండి పెట్టుకుండా మాడుస్తానా? సీతమ్మ సీతమ్మ, మీ అన్ని సిదంబరాన్ని సిద్ధపడుతున్నాడు. వదిలే కానీ ఆ లోన్ నీకు తెలుసుందే కదా. నన్ను ఏమైనా మనలో పడతాను, కానీ నా చెల్లెలు అంటే మాత్రం ఊరుకోను. నా చెల్లెల్ని మడిచి చంపుతున్నారట, దాని కూలి డబ్బులతో తాగుతున్నారట. వదలండ్రా, వీడు పేగులు తీస్తాను. నా చెల్లెలికి తిండి పెట్టకుండా మాడుస్తానా? నేను బతుకుండగా నా చెల్లెలికి ఆకలింటే ఏమిటో తెలియనివ్వనరా? నా చెల్లెలు ఒక్క పూట పస్తుంటే ఈ ఖాళీ చచ్చాడనమాట.
సార్, మీకు అర్జెంట్ గా పెళ్ళైపోతుంది. అదేమిటి జోస్యమా? ఈ దేవుడి గుండో జయగంట 3 సార్లు కొడితే వాళ్ళకి టకీమని పెళ్ళైపోతుందంట. అలాగా ఈ ఊళ్ళో శాస్త్రం అంతా నమ్ముతారండి. ఒక్కసారి అడు చూడు, ఆవిడికి కూడా టకీమని పెళ్ళైపోతుందా? శాస్త్రం నిజం సార్, ఆ అవ్వకి ఈ జన్మలో లేట్గా పెళ్ళయింటుంది. పక్క జన్మలో చప్పునైపోవాలని ఇప్పుడు కొడుతుంది. అయితే మరి నువ్వెప్పుడు కొడతావు? అప్పా ఏమిటా కేక, అడిలిపోయాను. అడిలిపోవడం కాదు, అదిరిపోతావు. ఏంటో అడగవే. ఇదిగో ఇయాల దీంతో పులుసు వండుతాను చూడు. నేను వండడం కాదు, నీకు నేర్పిస్తాను. కొత్తగా పెళ్ళైన పిల్ల ఈ పులుసు ఒక్కసారి అత్తారింట్లో వండితే మహప్రభో అత్త మామల ఆడబడుచులు వదిన మరదళ్ళు అందరూ. చెప్పేది నీ మంచికేనోయ్, అత్త మామల ఆడబడుచులు వదిన మరదళ్ళు అందరూ గులాములే సలాం చేస్తారు. మొగుడు నువ్వేం చెబితే దానికి తందాన పాడతాడు. నీ చేతిలో కీలు బొమ్మ అయిపోతాడంటే నమ్ము. వారానికి ఒక్కసారి ఉండితే చాలు. ఇక రోజు నువ్వు సినిమాకెళ్ళినా షికారుకెళ్ళినా పడుకుని నిద్రపోయినా నిన్నెవ్వరేమనరు. దాని రుచి అలాంటిది, చేపల పులుసు అంటేనే. సీతమ్మా, ఈ అమ్మూరికి ఎప్పుడు తిండి వంట తప్ప ఇంకే గొడవ ఉండదా? ఏ ఎందుకుండాలా? అంతకు మించిన గొప్ప సంగతి ఏమిటి అంట? మేక పులి నువ్వు నేను మనల్ని పుట్టించిన ఆ జేజమ్మ, ఆ గుళ్ళో అమ్మోరు, తెల్లారేసరికి అందరూ నైవేద్యం కోసం ఎదురు చూసేవాళ్లే కదమ్మా. ఎందుకు ఈ నాటకం వంట? రైటే, తిండి అందరూ తింటారు, కానీ కొంతమంది ఏదో బతకడం కోసం తింటారు, కొంతమంది తిండి కోసమే బతుకుతారు, కొందరు నీలా చేయి జోరుతో బతుకుతారు. ఏ కొడతావా? కొట్టావులే, పెద్ద మోనగాడివి. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. నీ అమ్మే బతుకుంటే ఈ పాటికి పిల్ల కోసం మంచి కుర్రాన్ని చూసుండేది కదా, నువ్వు ఉన్నావెందుకు? మంగళాంబు, నీ బుర్రలో ఉత్త చేపల కూర ఏముందనుకున్నాను, ఆలోచించే గుంచు కూడా ఉంది. ఆహా, ఓహో, ఏమి చెయ్యి? ఇలాంటి చెయ్యి నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఏయ్, ఇలాంటి చెయ్యి ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. సరిగ్గా చూ, సంగతి చెప్పు. మహాయోగం, రాజయోగం, ఈ చెయ్యి గల ఆసామి కిరీటం లేని రాజు, అతనికి తిరిగే లేదు. అయింది, మాకు తెలిసిన విషయాలే. ముందు మా చెల్లె పెళ్లి సంగతి చెప్పు. ఎలాంటి మూడు వస్తాడు, ఏం చదివాడు, అడి జీతం ఎంత, అత్తామావులు మా చెల్లెల్ని బాధ పెడతారా, నగలు పెడతారా, పిల్లలందరూ వాళ్ళ మామ దగ్గర ఉంటారా, వాళ్ళ అమ్మ దగ్గర ఉంటారా? బాబు గారు, తమ చెయ్యి చూసి తమ చెల్లెల జాతకం చెప్పడం ఎలా? తమ చేతిలో తమ జాతకం. నా చెల్లెల జాతకం నా చేతిలో కాకపోతే నీ చేతిలో ఉంటుందా? సరిగ్గా చెప్పు, చెప్పకపోతే నీ పళ్ళు రాలగొట్టి దోసెట్లో పోస్తాను. తమ దయ్య, కానీ నేను అబద్ధాలు మాత్రం చెప్పలేను. అరే, పెళ్లి మేడం శకునం వస్తుంది, నువ్వు చెప్పేదేంటి? దేవుడే చెప్పాడు పెళ్లి ఖాయమని. ఇలా రండిరా, ఓ పెళ్లి పాట వాయించండి. పక్క ఊళ్ళో పెళ్లి కలుపుతున్నాం కాళ్ళీ, టైం అయిపోయింది. హేరా మేళం, అడిగింది నిన్ను, నీకు అడేజంట? కాదు కాళ్ళీ, ఇప్పటికే లేట్ అయింది. ఇంజనీర్ గారు దగ్గరుండి చేయిస్తున్నారు ఈ పెళ్లి, ఆరే ఫుర్మాయించారు. లా పాయింట్ గారు ఇలా కానా? అయితే ఒకటి కాదు, 100 పాటలు వాయించాల. ఓయించు గురు, ఓయించా. వాయించండి సామె, వాయించండి సార్, వాయించండి.
సర్లేరా, లా పాయింట్ సంగతి ఎలా ఉన్నా ఇంకో చెల్లి పెళ్లికి లేట్ అవ్వకూడదు. పోండ్రా, అగండ్రా. అక్కడ మీకు ఎంత ఇస్తారా? 50. నా చెల్లి పెళ్లికి 150 ఇస్తానరా. ఇదిగో 10 రూపాయలు అడ్వాన్స్. పదండి పదండి. కాళీ. ఏరా, ఏమిటి? నిన్న ఇంజనీర్ గారు రమ్మన్నారు. ఎవడు? లా పాయింట్ కడా. వస్తానని చెప్పు. వస్తానంటే కాదు, ఉన్న బలంగా రమ్మన్నారు. రమ్మన్నారట? ఏమిటి అవతారం? నించున్న పళంగా రమ్మని ఆర్డర్ చేశారట మీ మనిషి చెప్పాడు. జోరు మీద ఉండి వాళ్ళ సగం గీసిన గడ్డంతో ఇక్కడికి వచ్చాం. ఈ జోరు ఎక్కువైతే రేపు సగం గీసిన మీసంతో నడి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు ఏమైంది సార్? షో మాట కడ్డు రాకు. ముందు చెప్పేది విను. వింటావా లేదో తర్వాత చూస్తాను. మొన్న ఫోర్మైన చిదంబరాన్ని కొట్టావు. నిన్న పెళ్లి ముహూర్తానికి వెళ్లే మేళాన్ని అటకాయించి అల్లర పెట్టావు. అది మాట కడ్డు రావద్దని చెప్పాను. అసలేమిటా పొగరు? ఏం చూసుకుని ఇలా పేట్రేగిపోతున్నావు? నువ్వు ఈ ఊరికి ఏమన్నా రాజువా, మంత్రివా, లేకపోతే పోలీసువా? ఎందుకు ఇలా జూలించేలా ఇస్తున్నావు? నిన్ను ఎదిరించే మగాళ్ళు లేడనేగా. అదేం కాదు. మాట్లాడొద్దన్నానా? గవర్నమెంట్ ఉంది, రూల్స్ ఉన్నాయి. జాగ్రత్త. ఒక్క ముక్క రాశానంటే సస్పెండ్ చేసి పారేస్తారు. 10 రోజులు బలాదూరు జరగాలి. నువ్వెవరవో, నీ సాహసం ఏమిటో, నీ హోదా ఏమిటో తెలుసుకుని మసలు. మర్యాద కోరే ముందు ఇవ్వటం కూడా నేర్చుకో. వెళ్ళు. ఆ వేషం తుడిచేసుకుని సరిగ్గా వెళ్ళు. రానరా, భోంచేద్దు గనిరా. నీకిష్టమైన పొలస్ చేపల పులుసండి తెచ్చాను. మంగళం నేర్పింది. ఏమలా ఉన్నా లే? నాకు ఆకలేదు, ఇప్పుడు తిన్నా. వేడి వేడిగా తెచ్చాను, చల్లారిపోతుందిరా. ఆకలేదన్నానా? ఎలాగిలాగా ఆకలేదా? బాబుజ్జే, నీ ఆకలి నాకు తెలీదా? కడుపులో కాకా కావులు ఆ కొండలాక వినపడుతుంటే రా. వద్దంటుంటే నువ్వొద్దంటే నేను సరే అనద్దు? అలిసిపోయావా? చేతులు కడుక్కోవద్దులే, నేనే ముద్దలు తినిపిస్తా. అబ్బా, ఏమిటా మొండి పట్టు పిల్లాళ్ళా? ఇదిగో, ఇలా అయితే నాకు చాలా కోపం వస్తుంది. ఇది మనకేం కొత్త? మీ అన్న కోపం తాటాకు మంటే కదా, పగ్గుమంటది, ఇటు తుస్సుమంటది. త్వరగా ఇంత అన్నం తినేసిరా, గోరింటాకు పెట్టుకుందాం. బాగుంది. ఆయన అక్కడ, నువ్వు ఇక్కడ మూతు ముడుసు కూర్చుంటే తెల్లారినట్టే. ఎవరో ఒకరు తగ్గాలి. ఈ రోజుల్లో తప్పు చేసిన వాళ్ళదే పై చేయి, తలొగ్గేది మనమే. ఎల్లు అలక తీర్చి అన్నం పెట్టు. లే, భోజనానికి లే. భోంచేదు కానీ కూర్చు. పుట్టి బొద్దుగినప్పటి నుంచి నీ మీద ఎప్పుడైనా చేయి చేసుకున్నానా? పాపిస్తోళ్ళు ఇవాళ కొట్టారు కదూ, కొట్టమ్మా. నువ్వు కూడా కొట్టు, చావుగొట్టు. ఇలాంటి మాటలంటే నేను తిట్టేస్తాను అంతే. తిట్టమ్మా, దాన్ని పోయే వాళ్ళందరూ నన్ను అడ్డమైన తిట్టు తిట్టగాలింది. ఎవరమ్మా నిన్ను తిట్టింది? అలా పాయింట్ కాడు,
ఆఫీస్కి వెళ్తే చడామడ తిట్టేశాడు. ఆ కోపంతో వచ్చి మించి మీద కూర్చున్నాను. నువ్వు వచ్చి అన్నం తినమని మారాం చేశావు. ఆ రాసుకల మీద కోపంతో నిన్ను కొట్టేశాను. నిన్ను కొట్టాక ఏడుపు వచ్చేసింది. పోయి తాగేశాను, చిత్తుగా తాగేశాను. ఇదంతా నీ మూలానే. సర్లే రా, ఫోన్ చేద్దాం. నేను రానుపో. ఎలాగెలాగా మళ్ళీ చెప్పమ్మా. నాకు అన్నం వద్దు, గిన్నె వద్దు. పోని, నాకు ఆకలిగా ఉంది, నాకు తినిపించు. రా. చెప్పాగా ఎంత పుణ్యం చేసుకున్నవి సీత, ఇలాంటి అన్న దొరకడానికి. అందుకని దేవుడు మీ అమ్మని నాన్నని పిలుచుకుపోయాడు. చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే. అన్ననైనా నాన్ననైనా నీ కంటి రెప్పంటి నేనే నీకు నేనే. అమ్మ కడుపే చల్లగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా, కన్న కలలే పండగా ఈ అన్న చెల్లాయిగా. చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే. ఆకలి వేళ అన్నను అయినా అన్నమైనే పుట్టనా, నే నింపన నిద్దుర వేళ అమ్మను కాన జోలలేనే పాడన. ఊయలై నేను గన జోజోలాలి లాలి జోలా. అమ్మ కడుపే చల్లగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా, కన్న కలలే పండగా ఈ అన్న చల్లాయిగా.
జనకుడు నేనై జానకి నాగా అత్యుతికే పంపన పుట్టిల్లుగా మిగలన అన్నగా ఏడేడు జన్మాలకి అమ్మ కడుపే చల్లగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా కన్న కలలే పండగ ఈ అన్న చల్లాయిగా చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే అన్ననైనా నాన్ననైనా నీ కంటి రెప్పంటి నేను నీకు నేను నేను సూడే ఒకే దెంబకి కొట్టి పూడుస్తానే మురుగా నీళ్ళు తీసి కొట్టండి నేను జంపింగ్ చేస్తే గాని కొట్టకూడదే దెబ్బలో ఎలా కొట్టాననుకుంటున్నావు? ఉట్టికేసి చూశాను, ఒకరిని తలుచుకున్నాను, ఒకే ఒక దెబ్బలో డమ్మని పగిలిపోయింది. ఒకే ఒక దెబ్బ. ఈ ఊళ్ళో ఇంకా మన తడాకా కొంతమందికి తెలియదు. ఒట్టి కొట్టగలవా, వశించిత గాజు నట్టగలవా, వశించిత ప్రాణి పట్టగలవా, వశించిత పౌడర్ అట్టగలవా, వశించిత తిలక వట్టగలవా, వశించిత వశించిత సెంటు ఒట్టగలవా, ఇదనే ఎవరికే దొరికితేది, వశించిత పౌడర్ అట్టగలవా, వశించిత ఎగరండి, బాగా ఎగరండి. ఏటే దున్నపూ సరసాలు? నువ్వా? దున్నపూతులకు దున్నపూత సరసాలే లాయక్కురా. ఒరే చెంచు చుంచు నాయాల, నీకిదేం పాడు బుద్ధిరా? పసిపిల్లలతో ముదర సరసాలు, నీకు ఉజ్జయిన దాన్ని తగులుకునేవరా? ఇలాంటి పాడు పనులు చేస్తే గుడ్లు బద్దలైపోతాయి. యదవనాయాల యదవనాయాలని అమ్మాయిలు తీసుకోండి తీసుకోండి యదవనాయాల. చచ్చి స్వర్గానికి వెళ్ళాం బతికి పోయినా లేకపోతే ఏం డ్రైవరు? ఏం దర్శనే, బాగా పనిచేస్తున్నావా? చెప్తాం వినయంగా ఇదే ఇతగా. అంతే కదా పట్టుకూటికి పని, అశ్రద్ధ చేస్తావా? చూడు ఇంజనీ గింజనీ రిపేరీ గిప్పేరి నీకేమన్నా తెలియకపోతే నన్ను అడుగు, నేను చెబుతా. లాపా ఇల్లు కూడా నన్నే అడుగు. చెప్తాం దర్శనే, సిగ్గు లేకపోతే సరే. ముసలి తల్లిని పని మీద కుదిలి ఇప్పుడు ఊరి మీద బయలుదేరిందయ్యా. ఎప్పుడు చూసినా తిండి తిండి తిండి, వేరే జాసే లేదు.
తిండికి సిగ్గెందుకో, కావాలా తీసుకో. అబ్బా ఎందుకు ఇక్కడికి వచ్చి నా పనంతా చెడగొడతావు? పోను. నువ్వు ఇక్కడి నుంచి పోతావు? ఇదిగో ఇదిగో అవాచడ పెట్టు, తీసుకొచ్చుద్దా. పెట్టమంటుంటే ఏమంటుంటే మర్యాదగా ఇస్తావా లేదా? ఇప్పుడేం చేస్తావు? నీ దిక్కును చోటు చెప్పుకో. దిక్క లేక నా సరుకు ఎక్కడుంటే అక్కడే నా దిక్కు. ఒయంబు షాకు, ఒరయ్య షాకు, గోక షాకు, కొంగు షాకు, కొంగు చాటు, పొంగు షాకు, వీనబడి సిగ్గొయ్యో కరెంటు షాకు, దాని జబ్బ మీద చెయ్యేస్తే వెలట్రి షాకు, వెలట్రి షాకు. సాకులెన్ని చెప్పినా సాగద పిల్ల, నీ సోకు సొమ్ము చేస్తానే సొగసరి పిల్ల, సొగసరి పిల్ల, సొగసరి పిల్ల, సొగసరి పిల్ల. మల్లెపూలు ముక్కుమంటే షాకు, గుప్పెడున్న నడుము మీన కడవ చూస్తే షాకు, కొప్పులోని మల్లెపూలు ముక్కుమంటే షాకు, గుప్పెడున్న నడుము మీన కడవ చూస్తే షాకు, పడుచు అందాల మీన బయట జారేటి వేళ, చెంగు సరి చెయ్యబోతే చెప్పలేని షాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా యాక్సిడెంట్ జరిగింది, పట్టణంలో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఇంజనీర్ గారు కూడా వెంట వెళ్లారు, ఏం భయపడక్కర్లేదని చెప్పు. ఖాళీ రావడానికి తలసిపోయింది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఖాళీ ఎక్కడ డ్యూటీ వదిలిపెట్టి ఎక్కడ బలవద్దరు జరుగుతున్నావు?
నీకన్నా బుద్ధి ఉందా? షట్ అప్! హోటల్ మనిషి చావు బతుకుల మధ్య ఉండే నేను బెల్ల కొడితే నువ్వు షికార్లు కొడుతున్నావా? రేపు వాడు చస్తే నువ్వు ఇస్తావా ప్రాణం? యూ ఇర్రెస్పాన్సిబుల్ బాస్! లంకిణి, నిన్ను నిన్ను డొక్కగిరి! అపాయింట్మెంట్ వేసినాడే అన్నే, నంబిక లేదా? నేతి రాత్రి అమ్మ తూకం పోచిడేచ్చు అన్నే. ఇంగ్లీష్ వస్తాదా? నేనే చదివి పూడ్చేదా? అందులో ఉందిగా తెలుసు. ఎందుకని? అది ఉందిగా, నువ్వు డ్యూటీ ఎగ్గొట్టి షికార్లు చలాయిస్తున్నందుకు గాను నిన్ను పనిలోకి రాకుండా 10 రోజులు సస్పెండ్ చేశాను. అర్థమైంది సార్, తప్పని ఒప్పుకున్నాను కదా. ఆ పైన మీరు నానా మాటలు అన్నారు, తిట్టారు, అవి పడ్డానుగా. అన్ని అయ్యాక మళ్ళీ ఇదేం పని అని. సార్, నేను చూస్తూనే ఉన్నాను. మొదటి నుంచి నేనంటే మీకు అసలు పట్టడం లేదు. ఏదో తిక్క చీటికి మాటికి చికాకు పడుతున్నారు. ఏం చేతని? నేను చూస్తూనే ఉన్నాను. మొదటి నుంచి నువ్వు సరిగ్గా పనిచేయటం లేదు, అందుకే అయ్యి ఉంటుంది. ఆ మాట మాత్రం అనకండి. ఇంతవరకు నేనంటే పొరపాటు తప్ప నేను ఒక తప్పు చేశాను. ఇవ్వు ఒక్కడిని చెప్పనండి, చరణం చేస్తాను. నేను వచ్చాకే మొదలు పెట్టామో, అది నా భాగ్యం కాబోలు. మీ భాగ్యం కాదు, నా కర్మ సార్. నా మొహం చూస్తే మీకు కిట్టదు. ఒకటి మీద చిరాకు పుట్టాక వాడు ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుందిలేండి. రామాన్న భూత మాటే. సర్లేండి, ఇప్పుడు దానికి ఏం చేస్తారు? దేనికి? దీనికి. నేను నిన్నేం డిస్మిస్ చేయలేదు కదా. చేస్తారు సార్, ఒకసారి పిలిచి సస్పెండ్ చేస్తానని బెదిరించారు, చేశారు, ఇప్పుడు డిస్మిస్ అంటున్నారు. రేపు ఆ పని చేస్తారు. దీన్ని కాస్త మార్చడానికి వీలుంటుందేమో చూడండి. ఇంపాసిబుల్, ఒక్క అక్షరం కూడా మార్చడానికి వీలవదు. 10 రోజులు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత డ్యూటీలో జాయిన్ అవు. ఓకే? ఓకే ఓకే. మీ సుమ్మేం పోయే, మీరు కబుర్లు చెప్పి కొట్టిపారేస్తారు. రేపు బజార్లో తలెత్తుకెళ్ళే జరగను. కాళీ, ఇక దేని మీద వాదన అనవసరం. యూ కెన్ గో, నువ్వు వెళ్ళచ్చు. సరే సార్, వెళ్తాను. అలాగే వెళ్తాను. ఈ ఖాళీ ఎవడో ఎలాంటి సరుకు మీకు ఇంకా తెలియదు. చూస్తారు, నా తడాక చూస్తారు.
కొడక నా పైవాడు బాడెర్ర కొడక నా సైదోడు నేనెర్ర కొడక నా పైవాడు బాడెర్ర కొడక రాజు ఎవడంట పంచు ఎవడంట చేతులిచ్చాడు ఏ దేవుడు నా చేతిలో చావ నరేందరు చేతులిచ్చాడు ఏ దేవుడు నా చేతిలో చావ నరేందరు సైదోడు నేనెర్ర కొడక నా పైవాడు వాడేర్ర కొడక రాజు ఎవడంట పండు ఎవడంట చేతులిచ్చాడు ఏ దేవుడు నా చేతిలో చావనరేనురు చేతులిచ్చాడు ఏ దేవుడు నా చేతిలో చావనరేనురు చూస్తే చేతులిచ్చాడు ఏ దేవుడు నా చేతిలో చావనరేనురు చేతులిచ్చాడు ఏ దేవుడు నా చేతిలో చావనరేనురు నా సైదోడు నేనెర్ర కొడక నా పైవాడు బాడెర్ర కొడక రాజు ఎవడంట పండు ఎవడంట చేతులిచ్చాడు ఏ దేవుడు నా చేతిలో చావనరేనురు చేతులిచ్చాడు ఏ దేవుడు చేతిలో చావనా దేనురు నేనే నిన్ను సస్పెండ్ చేస్తుండరా
ఆఫీస్ వాళ్ళు ఉన్నారు. నేను అన్ని జాగ్రత్తగా దగ్గర నుండి చూసుకుంటాను. నేనుండగా మీకెవరికి ఏ భయం లేదు. కులాసాగా ఉన్నాడు. పట్నం నుంచే వస్తున్నాను. మీ అన్నయ్యకి ప్రాణభయం లేదు. పండగ నాటికి ఇంటికి వచ్చేస్తాడు. మీ అన్నయ్య వస్తున్నాడట. ఆఫీస్ కబురు చూసుకుంటారా? మా అన్నయ్య వస్తే నీకెందుకమ్మా డావిడి? మంచు
ఊరి పోలి నేర కాడ చూపు ఉన్నది అంటే నిండా ఫిట్టింగ్ మనిషన్నా. ఈ చేత్తో వేస్తుడు, ఈ చేత్తో తీస్తుడు. లేదంటే నీ మాందిరి జెంటిల్మెన్ తమ్మికి చెయ్యి తీస్తుడా? సాపడన్నే అన్నే, ఎడుతుకో సాపడే. అన్నే, అసలు దీనికంతకీ ఆ లా పాయింట్ వాణ్ణిదా చెప్పవాలి. వాడు మన ఊరికి ఏ రాగు కాలంలో ట్రాన్స్ఫర్ వచ్చినాడు, ఫిట్టింగ్లదా ఫిట్టింగ్లు, ఎల్లా ఫిట్టింగ్దా అన్నే. వాడు నిండా చెడ్డ కూతలు కూస్తే దానే. ఏం కళి, బాగున్నావా? బా లోపలికి రా. కూర్చో. పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్, ప్లీజ్ సిట్ డౌన్. కళి, నీకు నేనంటే చాలా చిరాకు, కోపం. కారణం ఏమిటో నాకు ఇప్పటికీ బోధపడలేదు. ఈ యాక్సిడెంట్ గురించి నేను చాలా బాధపడుతున్నాను. సరే, అది అలా ఉంచు. నిన్నిక్కడికి పిలిపించడానికి కారణము అదే. నీ గురించి పై అధికారులతో ఎంతో వాదించాను, ఎంతో పోట్లాడాను. ఆ సంగతి ఆ భగవంతుడికే తెలుసు. కానీ వాళ్ళు ముండికేశారు, కేవలం రూల్స్ అనే పట్టు కూర్చున్నారు. ఇప్పుడు నువ్వు ఈ స్థితిలో అదే ఒంటి చేత్తో ట్రాలీ నడపడం మంచిది కాదని వాళ్ళ వాదం. డిస్మిస్ ఆర్డర్స్ పంపించారు. కానీ ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ కాళి. సావగొట్టి సారీ చెప్పడం మీకే చెల్లింది.
మొత్తానికి పగ తీర్చుకున్నారు కదూ. మొన్న మధ్య డిస్మిస్ చేస్తానని మాట అన్నారు, ఇవాళ ఆ మాట నిలబెట్టుకున్నారు. హరిశ్చంద్రులు కాళి ప్లీజ్. దుర్గారు తమ్ముంటే రుమిని కుమ్మాల, కానీ కడుపు మీద కొట్టడం మనిషికి పరమైన పని కాదు. చచ్చా కాళి ఏమిటా మాటలు, నేను అలాంటి వాడిని కాదు, ప్లీజ్ నా మాట నమ్ము. పర్లేదు సార్, అలాంటి వాడైతే మాత్రం తప్పే ఉంది. దెబ్బతీసేప్పుడు ఎలాంటి వాడైనా అవ్వాలి మరి, అదే లా పాయింట్. తప్పేం లేదు. ఏమో ఎవడు చూడొచ్చాడు, మీ సీట్లో కూర్చుని మీ బుర్రతో ఆలోచిస్తే నేను ఇలాంటి పాడు పని చేసేవాడినేమో. మనందరం ఉప్పు కారం తింటాం, తప్పు ఉప్పు చేస్తాం, మడుసులం కదా మరి. కాళీ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. మీరు అలా ఫీలింగ్ అయిపోకండి సార్, నాకు జాలంటే అసహ్యం. నన్ను చూసి కన్నుగుట్టి ఏడవాలి తప్ప జాలి పడితే భరించలేను సార్. సార్ ఒక్క చెయ్యే కాదు, రెండు చేతులు రెండు కాళ్ళు తెగేసి పడేసిన బండగా దర్జగా బతికేస్తాడు సార్ ఈ కాళీగాడు. మొండిగట్టం సార్ వీడు, బండరాస్కిల్. పోయింది ఉద్యోగమేగా, నేను కాదుగా. ఇదిగో అమ్మాయిలు, వెళ్ళండి వెళ్ళండి రండి. బొంబాయి నుంచి సినిమా స్టార్లు వేసుకునే షేప్ బాడీలు వచ్చాయి కొత్త రకం. 5 రూపాయలు గాజులు కొంటే ఒక బాడీ ఫ్రీ, కంపెనీ వాళ్ళు పబ్లిసిటీ కోసం ఇస్తున్నారు. ఏవి? ఇదిగో వేడివేడిగా వచ్చింది భంగి. వేడి తీసుకోండి. ఇంక ఇప్పుడు ఎవరు రాలేండి, ఆ వెనక గదిలోకి వెళ్ళి చూసుకోండి సైజులు, అదే సైజు సరిపోయిందో లేదో చూసుకోండి. ఇదిగా ఇంటికి వెళ్ళిన తర్వాత తేడా వచ్చిందంటే నేను సరుకు వాపస్ తీసుకోను. వెళ్ళి చూసుకోండి, తీసుకో. లేటెస్ట్ ఫ్యాషన్ అనురాధ గాజులు చూడండి. సరిపోయిందండి, చాలా సంతోషం. మీ కన్నేమైందండి? కన్ను కంటో నలకబడింది. వస్తానండి. మంచిది, అప్పుడప్పుడు వస్తూ ఉండు. నా గాజులు, నా బాడీలు, నా రెప్పళ్ళు కచ్చి స్వర్గానికి వెళ్ళావు కాబట్టి బతికిపోయి, బతికుంటే సాగుంటే సమాధి. ఎన్నా ఖాళీ అన్నే గమ్మునిండావే, లాస్ట్ ఇయర్ నిబుదానే కొడుతీవి, ఇప్పుడు కొట్టుమే చూస్తామే, కొట్టుమే బా. Mm-hmm.
మీ ఫ్రెండ్ వాడని నీరు కూడా కొట్టేది లేదా? మీరు పండ్రా అడ్రా తన్ని అడ్రా తన్ని. అన్నే కాళీ అన్నే ఒంటి చేస్తే ఏమి కొడతావే? యదవన్నాయాలరా, యదవన్నాయాలరా, ఇప్పుడు కొట్టండిరా అడ్రా తన్నే. కొట్టే ఎగిరిమి. ఏమి జంపింగ్, ఏమి జంపింగ్ చేస్తా ఉంది లేండి పిల్లకాయ? పైసికారి తన్ని పోడే పోడే ఎగిరిమి. ఇప్పుడేమంటావరా? నేనేమంటానే, కాళీ అన్నే బ్యూటిఫుల్ సపోర్ట్ దా సంపాదించినాడే, వాండికి బదులు నువ్వు దానే కొట్టి పెడితివి. ఏ ప్రసాద్ వల్లారా, దుల్లపోతున్న ఆళ్ళారా, మీరందరూ కట్టకొట్టుకొచ్చినా ఈ మనిషి ఒంటి చేతికి చాలరు. మీరందరూ ఈయన ముందు బలాదురు. రండి అన్నా. ఏమ్మా? చూడు బుల్లడా, ఇంకా సవాళ్ళ ఎవ్వరాల్లో నీకు ఇంకోసేపు సాయం కావాల్సి ఉంటది. ఇది సత్యం ఉండహ. అంచేత నీకు తగ్గ శివంగం చూసి జోడు కట్టే. కాళీ, మహంకాళి. ఏ కాళీ? ఇంకెవరు, మంగళకాళి. సంబరంలో రౌడీ యదవుల మీద శివంగిలా విరుచుకుపడింది కదూ. కాకుంటే కరకర నమిలవతలు పారేసేది. నిన్ను గాని నన్ను గాని ఎవరన్నా పల్లెత్తు మాట అన్నారో? సచ్చారే. ఆ అవునవును. అసలు ఇప్పుడు నీ మంచి చెడ్డ గురించి నాకంటే ఎక్కువగా తనే ఇదవుతోంది. అవిటివండి కదా, ఏదో జాలిపడి. అయితే మాత్రం అందరికీ ఉంటుందా జాలి? ఒకేలా నేను వారం 10 రోజులు లేననుకో, వారం 10 కాదు 7 పాటు లేకపోయినా మంగళ నిన్ను కంటికి రెప్పల్లే చూసుకుంటుంది, నీకు సేవ చేస్తుంది, నాకంటే కూడా శ్రద్ధగా జాగ్రత్తగా. ఏమిటి కథ, దొంగ తిరుగుడు లేకుండా సూటిగా చెప్పే. సూటిగానే చెప్పేస్తున్నా, నాకేం భయమా? నువ్వు మంగళ్ళని పెళ్లి చేసుకో. అబ్బో, చిరంజీవి సీతాలక్ష్మి గారు ఎంత పెద్దోరైపోయారు. లౌక్యంగా, గడుసుగా, దొంగ తిరుగుడుగా కబుర్లాడి కథలు చెప్పి ఓర్నాయను అమ్మా నాన్న కుర్చీలో కూర్చుని అన్నయ్యకు పెళ్లి సెటిల్మెంట్ చేసేంత పెద్దోరైపోయారు. వా వారే వా. ఏమిటమ్మా కన్నీళ్ళు ఎందుకు? అమ్మా నాన్న ఎలా ఉంటారో, చెల్లెని ఎలా పెంచుతారో నాకేం తెలుసా? నేను ఎప్పుడన్నా చూశానా? నాకు తెలిసిన అమ్మా నాన్న నువ్వేగా. ఇప్పుడు ఏమైందమ్మా? అమ్మా నాన్న కుర్చీలో కూర్చుని నువ్విన్నేళ్ళు నన్ను కష్టపడి పెంచావు, ఇవాళ ఇవాళ నీ చేయి విరిగిపోతే నేను నీ సుఖం కోసం చిన్న సలహా చెప్పకూడదానా?
నా బంగారుతో నేనెందుకు అనలేదమ్మా? అసలు చెప్పిన మాటలు నిజంగా అమ్మ నాన్న వినుంటే కూడా నాలాగే సంబరపడిపోయేవాళ్ళమ్మా. నువ్వు తప్పేం చెప్పలేదు. అయితే నా మాట వింటావా? అబ్బే, అది మాత్రం తప్పమ్మా. ఇంట్లో ఏడొచ్చిన ఆడపిల్లని ఎట్టుకుని ఏ అన్నయ్యన్నా మనవడతాడా? ముందు నా బంగారు చెల్లికి పెళ్లి చేయాలా, అత్తారింటికి సాగనంపాలా, ఆ తర్వాతే నా సంగతి. అదేం కాదు, ముందు మా ఇంట్లోకి మహాలక్ష్మి లాంటి వదినమ్మ రావాలి, ఆ తర్వాతే నేను ఈ గడప దాటి అత్తారింటికి వెళ్తాను, అదంతే. సీత, ఏమిటి మొండివాదం? ఇంకా విషయం వదిలి. స్వామి, నీకు దండం పెట్టడమే తప్ప ఎప్పుడు ఏమీ అడగలేదు, ఎందుకంటే నాకు కావలసినవన్నీ మా అన్న ఇస్తున్నాడు. ఇవాళ మా అన్న కోపంగా ఉన్నాడు, ఇంకా ఎదురు మాట చెప్పద్దు అన్నాడు, అందుకని నేనే ముందు పెళ్లి చేసుకుంటాను, ఏడుస్తూనే అత్తారింటికి వెళ్తాను, వెళ్ళగానే బావిలో దూకి చచ్చిపోతాను, కానీ అన్న మాట ఎదిరించను అని చెప్పు. మంగళ, నేను మా అన్నయ్య గాలికి ధూళికి పెరిగాం. అమ్మ నాన్న ఎలా ఉంటారో నాకు అస్సలు తెలియదు. నాకు అమ్మ నాన్న దేవుడు అన్నీ మా అన్నయ్యే. ఇప్పుడు ఆ కథలు నీతో కూడా ఎందుకు లేసేదమ్మా? అదే, అన్నీ పడే అవస్థలు చూస్తున్నావు కదా, ఎప్పుడు ఒకరికి సాయం చేయడమే కానీ సాయం అడిగెరగడు. చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తోంది వదిన. నువ్వు వదినవైతే నాకు ఒక అమ్మ దొరికినట్టు అవుతుంది. మా అన్నయ్య కొంచెం దురుసువాడే, మాట చేత ఒరటుగా అనిపిస్తాయి, కానీ మనసు పసిబిడ్డలాంటిది. పాపం చెయ్యిపోయింది, ఉద్యోగం కూడా పోయింది. మంగళ, అవి తోడు కదని అన్నీని కాదంటావా? నాకేం బట్టే, నేనెందుకు చేసుకోవాలంటావా? కాళ్ళు ముందుకుంటే కన్నీందుకు ఏడుస్తుంది. పవర్ హౌస్ వర్కర్ల యూనియన్ అండి. పవర్ హౌస్ వర్కర్ల యూనియన్ తరఫున వధూవరులను ఆశీర్వదించి ఒక సువర్ణ కలశం సకలాభరణములు. చిడతల అప్పారావు అండి. చిడతల అప్పారావు గారు పెండ్ల కుమార్తెను ఆశీర్వదించి ఒక వెండి కుంకుమ వరణ సకలాభరణములు. చిలకపూడి శంకరామయ్య గారు నూతన వధూవరులను ఆశీర్వదించి ఎండి పాలబుడ్డి పేకతో సహా. మన పెళ్ళినాడిది, అదే నా పెళ్ళినాడిది, ఎంతవరకు పరిపాలే 150 రూపాయలు ఆ రోజుల్లో. కంగ్రాచులేషన్స్ కాళీ, విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ శుభ సందర్భంగా నాదో చిన్న కానుక. చెంచురావా, ఈ పాలపీకను పెళ్లినాడే కానుకగా ఇవ్వడంలో నీ లాపాయింట్ ఏమిట్రా? బాబు గారు, మీరు ఇక్కడికి రావడమే సంతోషం. దొరగారు,
కూర్చో. పెళ్లిలో మా అన్నయ్య మిమ్మల్ని సరిగ్గా పలకరించలేదని నేను మేమందరూ ఎంతో ఇదయ్యామండి. పర్వాలేదు, ఏం పర్వాలేదు. అదే అసలు నేను మిమ్మల్ని భోజనానికి ఉండమందాం అనుకున్నాను, కానీ మీరు కాదంటారేమోనని భయం వేసింది. మరి మా లాంటి వండి చేసినవి మీకు సహిస్తాయో లేదో ధైర్యం చేసి తీసుకొచ్చాను దొరగారు. దొరగారు అనకు, ఇబ్బందిగా ఉంది, రాము అని పిలు చాలు. ఇవ్వు. అద్భుతం, మీ అన్నయ్య పెళ్లి భోజనం తినిపిస్తున్నావు, మరి నీ పెళ్లికి పప్పన్న ఎప్పుడు పెడతావు? ఇప్పుడే కదండి ఇంట్లో ఒక పెళ్ళయింది, ఇప్పట్లోనే మళ్ళీ ఇంకో పెళ్ళంటే. అయిందా అప్పుడు ఏమంటే? సరే వస్తానత్త. ఎక్కడికి రాయిలా? ఏంటలా పెళ్లి కూతురులో సిగ్గుపడతా? నీకు ఎప్పుడు తిండేనా, వేరే ధ్యాస లేదా? తిండి తర్వాత ఏదైనా. ఒక ఆట పాట ఉద్దు ముచ్చట ఏమీ లేదా? అయితే ఓ పాట పాడనా. చక్కని చేపల పులుసు, ముదు రెక్కని బెండకాయ ఎగురు. చక్కని చేపల పులుసు, ముదు రెక్కని బెండకాయ ఎగురు. తోడెట్టిన కమ్మని పెరుగు లాగిస్తే ఉంటది సొగసు, వెళ్ళాడిన దానికి మనసో కీర్తనిదే ఎందుకు మొగుడు. ఈ జన్మకు ఇది తొలి రాత్రి, కానివ్వకు ఇది శివరాత్రి. శివ శివ గోవింద గోవింద, ఈ జన్మకు ఇది తొలి రాత్రి, కానివ్వకు ఇది శివరాత్రి. ఇక చాలే ఆపవి తిండి, లాగిద్దాం ముద్దుల బండి, పొగు దాకలి తెలుసా నీకు. వడ్డించు నీ సోకులు, నీలే తన సోకులు, కసి తీరిపోయేలాగా అందాలని ఆదించు. నువ్విట్ట పిండ ఉంటే ఎట్ట గంట తంకా, నా తిప్పలు ఏం చెప్పను తెల్లారిపోతుంటే. అయ్యయ్యయ్యో నా తిప్పలు ఏం చెప్పను తెల్లారిపోతుంటే. మెదమెత్తని కొడిగుడ్డు పొరుటు వేగించిన బుడంకాయ వరకు, బొమ్మిడాయిల కిందకి గురిగురు, తమిలేస్తే ఉంటది మహాప్రభో. రాంచేద్దాం పట్టర మొగడో కంచాలిక రెండో మూడో. ఈ జన్మకు ఇది తొలి రాత్రి, కానివ్వకు ఇది శివరాత్రి అమ్మా. మా
నా కళ్ళలో ఆకలి ఈ తిళ్లతో తీరదు, తొలి రేయి ముద్దే లేకపోతే పోయనే రావే. నేనిట్ట కష్టా ఉంటే చూస్తా ఉంటే ఎట్టా ఎట్టా ఈ జన్మకు ఇది తొలి రాత్రి ముద్దుల బండి లాగిద్ద ముద్దుల బండి మంగళా మంగళా ఓ మంగళా, మీ అమ్మ పిలుస్తుంది, కలంటి పోసింది చా. ఓ పోసేసుకున్నావా? అరే ఓ అన్నట్టు నువ్వు మంగళం కాదు కదూ, మా వదినమ్మది. ఎంత బాగున్నావు బంగారు బొమ్మలా. పాడుకళ్ళమ్మ నావి దిష్టి తగులుతుంది. నీళ్ళు ఆడుతున్నాడు, ఈపు రుద్దుతానంటే వద్దు పొమ్మన్నాడు. పొమ్మంటే వచ్చేసావా? సిగ్గంట బయటికి నెట్టే. నువ్వు లోనికి నెట్టాలి. అన్నయ్యకు భయం చెప్పేదానివి ఈ భూమి మీద నువ్వు ఒక్కతివే. సరేగాని వెళ్తా. అన్నయ్యకి నా జాతి రాకుండా చూసుకో. సీత 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 నువ్వు ఉండు సీత, నేను వెళ్తాను. ఏడ్చినట్టుంది, నీకు పెళ్లి చేసిందెందుకు? నీడల్లే కూడా ఉండి మంచి చెడ్డ చూడ్డానికి కానీ సికర్లక ఆశ. సామిరంగ, ఇది ఇంకా ఇంటి పట్టున పడిందేంటి ఈ దూరం? అడవి గుర్రంలో అటు ఇటు పోకుండా. అసలు నువ్వు నువ్వేనా? ఏయ్ నిన్నే తిరుగు. ఏ వేత్త ఉంది అంటుంటే సామిరంగ, మా ఇంటి దానికి సిగ్గేస్తానంటు రోజు ఎంత సొద్దం. తల్లి మహంకాళి, సిగ్గులు బొగ్గులు చాలు గారి, ముందు పలారం పెట్టు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, కన్ను సిదిరేంత అందంగా ఉన్నాం. ఏమిటిది ఇదేమిటి? ఏంటా చీచీలు పోపులు? సరే సరే వడ్డించు. ఏమయ్యో బజారు వెళ్ళి పులస చేపలట్రా, రాత్రికి మంచి కూర వండుతాను. ఇదిగో నీ నోట్లో చేపలు తప్ప ఇంకేం ఉండవా? నా కోసమేటి నీ కోసమే, మంచి తిండి తింటే ఒళ్ళు గట్టి పడుద్ది. ఈరోజు బజారు గిజారులు లేవు, ఇంట్లోనే మకాం. నీకేమన్నా కావాల్సి వస్తే సీతమ్మని అడుగు. అవును సీత ఎక్కడ? సీత సీతే ఇక్కడెక్కడ ఉండుంటది. ఇంకో అట్టైనా సీత ఎక్కడ అని అడుగుతున్నాను. అది నేను సీత ఎక్కడ? అయ్యో పాపం, చెట్టంతా అన్నయ్య చెయ్యి విరిగి కూలిపోయాడు. పైగా అవిటివాడిని జాలిపడి మెడకు గుదిబండం తగిలించాను. ఎలసాటి లేని ఈ జంటికి మనం కాకపోతే ఇంకెవరు దిక్కు?
అని ఆలోచించి కూలి పనికి బయలుదేరింది పాపం చిన్నారి సీతమ్మ తల్లి. తల్లి తరువాత తల్లి లాంటిదైన వదిన గారు, శ్రీమతి మంగళాదేవి గారు ఎంతో ప్రేమతో గుణపంపారా ఆ పసిపిల్ల చేతికిచ్చి కూలికిళ్ళు తల్లి అని అక్షంతలు వేసి పంపారు. నిన్ను నిలువున చీల్చిపారేద్దు కాకులకి గద్దలకి. నేను వద్దని బతిమాలేను, నేనే వెళ్తానని చెప్పినా. అమ్మా సీతామహాలక్ష్మి గారు రండి, దయచేయండి, పెద్ద మనసు గల పెద్ద మనుషులు రండి, లోనికి దయచేయండి. ఇలా రండి, కూలి పనిచేసి అన్నావదలకి అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ గారు రండి. ఇలా దయచేయండి. అమ్మా సీతమ్మ తల్లి, బంగారు చెల్లి, చిన్నప్పటి రోజులు గుర్తున్నాయా? అమ్మా నాన్న పోయినప్పటికి నాకు 10 ఏళ్ళు, నీకు 5 ఏళ్ళు. అప్పటి నుంచి ఎప్పుడైనా ఆకలిని ఏడ్చావా? వానకు తడిచావా? ఎండకు ఎండావా? బాగానే సంపాదించాను కదమ్మా, అప్పటికన్నా ఇప్పుడు పెద్దవాణ్ణయ్యాను, 10 ఇంతలు సత్తు ఉంది. ఒక చేయి పోయినా 10 చేతులు పని చేయగలమ్మా ఒంటి చేత్తో. రేపటి నుంచి చేద్దామని అనుకున్నాను, ఈలోగా నువ్వే చేసి చూపించా. బుద్ధొచ్చిందమ్మా, బాగా బుద్ధొచ్చింది, ఒట్టేసి చెప్తున్నానమ్మా. నీకే లోటు రాలేమను, ఇంకెప్పుడు గడప దాటి వెళ్ళదు. కాళీ, కాళీ, ఒక్క ముక్క. నేను స్వయంగా చేసిన ఒక్క ముక్క నా కోసం. ఎలా ఉంది మన చేతి వంట? మన ఫస్ట్ వైఫ్ బతికున్నప్పుడు కూడా నేనే మా ఇంట్లో వంట. సత్యలోకం ఉందో గాని నా దగ్గర ఉన్నంతకాలం కాలు కింద పెడితే కందిపోద్దేమో అన్నంత సుకుమారంగా చూసుకునేవాణ్ణి. మరో ముక్క. ఒరే చెంచు, ఏంట్రా కథ? మనలో మనకు కథలే ఉంటాయి కాళీ, అయినా నువ్వు అన్నావు కాబట్టి దేవుని సాక్షిగా సంగతి చెప్పేస్తా. 5 వేలు అప్పు నీకే కాళీ. పులిబిడ్డ గడ్డి మెత్తే ఎవరూ చూడలేరు కదా, నువ్వు ఒంటి చేత్తో బండి లాగితే నేను చూడలేను. అందుకని ఈ అప్పు. నువ్వు సాప్ పెట్టి వ్యాపారం చేయి, లాభాలు వచ్చాక వడ్డీతో సహా నా బాకీ తీర్చేద్దు. కాని మరి వ్యాపారంలో దెబ్బతిని బాకీ తీర్చలేకపోతే? బలేవాడు గురు, మాట కలిసాక, మనసులు కలిసాక, మనువులు కుదిరి సొట్టరికాయలు కలిసాక ఒకరితో ఒకటి తింటే తప్పేంటి? అంటే? అంటే నువ్వు బరువు తగ్గించుకోవాలి కదా, నువ్వు ఇంటోడు అయ్యవు, కాసింత బరువు పెరిగింది, రేపు బిడ్డ పాప పుడతారు. అందుకని ఓ వంక బరువు పెరుగుతుంటే ఇంకో సైడ్ నుంచి నీ సెల్లాయి లాంటి బరువును తగ్గించుకుంటే. నా చెల్లెలు నాకు బరువు? బరువు అంటే బరువు అని కాదు, అలా అని కలకాలం నీ పంచనే ఉంచడం పరువు కాదు కదా. ఓ అయ్య చేతిలో పెట్టి అత్తింటికి అంపాలి కదా, అది ఓ ఖర్చే కదా. అయితే అదే కాళీబావ, సీతను పువ్వుల్లో పెట్టి పూజ చేస్తాను, చెప్పానుగా వంట వార్పు కూడా చేతొచ్చని. ఒరే గాడిద, ఈ ముక్క ఈ డబ్బిచ్చే ముందర చెప్పుంటే అదో ముచ్చటగా ఉండేది. డబ్బిచ్చి మా ఇంటి మహాలక్ష్మిని కొంటా ఉంటా. కలుపు గడ్డి మేసే గాడిదకి నా చె. సీత, నీతో కొంచెం మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం. అరే పారిపోకు, చూడు, నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది శాంతం విను. భయపడకుండా, కోపం తెచ్చుకోకుండా బాగా ఆలోచించి అవునో కాదో చెప్పాలి, సరేనా? నీకు నేను ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.
అరే సీత ప్లీజ్ నీకు ఇష్టం అయితే చెప్పి. అది కాదు దొరగారు. ఇక నువ్వేం చెప్పక్కర్లేదు, రేపు మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడతాను. ఏమైంది తల్లి? Thank you.
అంతా పసుపు ముఖమంత ఛాయ ముత్తైదు కుంకుమ. నీకోసమే వచ్చాను కాళీ. లోపలికి రమ్మను. రండి. కూర్చోండి. ఆఫీసర్గా పై అధికారిగా నేను ఇక్కడికి రాలేదు కాళీ. ఒక ఫ్రెండ్గా నేను ఇక్కడికి వచ్చాను. నీకు నా మీద కోపంగా ఉందని తెలుసు. నీ మీద నాకు ఎన్నడూ ఏ కోపం లేదు. నన్ను అపార్థం చేసుకున్నావు. కారణాలు ఏవైనా సరే కాసేపు మర్చిపోయి నా మాటలు కొంచెం విని ఆలోచించు. ఏమిటి సార్, నా ఇంటి నడవలో కూర్చుని నాకే లా పాయింట్లు చెబుతున్నారు? లా పాయింట్ అది నువ్వు నాకు పెట్టిన నిక్నేమ్ కదూ. విన్నాను, ఆఫీస్లో చెప్పారు. కాళీ, నేను కూడా నీలా నా అన్న వాళ్ళెవరూ లేనివాణ్ణి. నా అన్న మనిషి తోడు కావాలి. నీకు నువ్వు సరే అంటే మీ చెల్లెల సీతను పెళ్లి చేసుకుందామని. ప్లీజ్ కాదనకాళీ, కొండంత ఆస్తో వచ్చాను. ఎంత మాట, అంత మా సీతమ్మ అదృష్టం. పెట్టి సార్, ఇది చాలా పెద్ద విషయం. ఒక్కసారి పిడుగు పడ్డట్టు ఇది పిడుగులాగే ఉన్న పళంగా పుట్టిన బుద్ధేనా, లేకపోతే అదేది సినిమాల్లో డ్యూయిట్లు అవి పాడి ప్రేమ గేమ అంటారే, అలాంటిదేదైనా? అబ్బాబే, అలాంటిదేవీ లేదు. నా అంతటా నాకే తోచి. అదే కదా, నేను నా చెల్లెల్ని అలా పెంచలేదు. మరి సార్, చెప్పాను కదా ఇది చాలా పెద్ద విషయం అని. మీరు అడిగినంత జోరుగా నేను అవునలేను కదా. గుండెలో దీపాన్ని చేయమంటున్నారు, కొద్దిగా టైం కావాలి. చిన్న బుర్రవాణి కదా. ఓ పని చేద్దాం సార్, రేపు ఉదయం బజార్లో కలుద్దాం, చెంగయ్య గారి టీ షాప్ దగ్గర. అప్పుడు చెప్తాను. కళ్ళు తెరుచుకునే కళలు కంటున్నావా? ఏటిది కూపులే, ఎందుకమ్మా? కోరుకున్న మొగుడు నోరు తెరిచి పిల్లని అడగొచ్చాడు, ఇంతకంటే గొప్పేంటి? అన్నయ్యకి ఇష్టం లేదు, సరిగ్గా చెప్పలేదు. సరిగ్గా చెబితే మీ అన్నయ్య ఎందుకయ్యాడు? పుట్టుకతో వచ్చిన టెక్కు. కచింత పెట్టు చేసి కట్నం ఎగ్గొట్టాలని. ఏమో వదిన, నాకు భయంగా ఉంది. భయం ఎందుకు? తేడా వస్తే నేనున్నానుగా, నీ సంగతి నేను చూసుకుంటాను, నా సంగతి నువ్వు చూసుకో మరి. సయ్యానా? అదే నోయ్, పెద్దింటికి వెళ్ళాలి కాబోతున్నావు. అత్తపోరు లేదు, ఆడబిడ్డ నస లేదు, అందుకని నా నస మర్చిపోకు అంటున్నాను. నువ్వు పరాక్ చేసినా నేను వదిలిపెట్టనులే. ప్రతిరోజు మీ ఇంటికి వస్తా, నీ చేత స్వీటు గీటు నీసు నాసు ఎన్నా మీగడ పులస్ చేపల పులుసు అన్నట్టు. పిల్ల, నీ ఆయన అసలు సంగతి అడిగావా? ఏమిటి, ఆయనకు చేపలంటే ఇష్టమేనా? అయ్యో, ఒరే ఈ ఆల గురుడు గురుగురుగా ఉన్నాడే. ఏదో గొడవ ఉంటది. నిన్న ఈయనరు ద్వారా ఏళ్ళింటికి వచ్చాడంట. అక్కడేదో విషయం ఉంది. అదిగో చూడు, దొరగారు వస్తున్నారు. కాళీ,
కాళి రండి సార్, కూర్చోండి. టీ తాగుతారా? నో థ్యాంక్ యూ. ఏం డిసైడ్ చేశావు? చెబుతా చెబుతా. చెంచురాముడు మంచి బట్టలు వేసుకుని ముస్తాబాయి కాసిన పళ్ళు ఆకులు వక్కలు తీసుకుని ఒక గంటలో మా ఇంటికి రా. ఎందుకు ఆకులు పళ్ళు ఏమాత్రం కావాలేంటి? అమ్మకానికి కాదు, తాంబూలాలు ఇవ్వడానికి. చిలకపూడి చించురామయ్య, నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తున్నాను. తప్పున ఇంటికి రా. పెద్ద గుడ్డెవరా సన్నాసి. శ్రీ 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 లేటు రావి రంగదాసు గారి కుమార్తె, రావి కాళిదాసు తోబుట్టు అయినా. కాదండి, ఏమిటి దారుణం? నీ బుద్ధి బూడిదైపోను, దున్నపోతా. నీకీ వయసులో పదారేళ్ల పసిపిల్ల కావాల్సి వచ్చిందా? నువ్వు తినేది అన్నవా గడ్డ అని. నోరుమయ్య. ఏవయ్యా, నీకు ఆ ఇంజనీర్ మీద కోపం ఉంటే పొమ్మను, పిల్లనివ్వనని చెప్పు. అంతేకాని ఆడి మీద కసితో నీ చెల్లె బతుకులు బూడిది పోస్తావా? అది నీ చెల్లె కాదయ్యా, నీ కన్న బిడ్డలా పువ్వుల్లో పెట్టి పెంచావు, దాన్ని ఈ కషాయి గడిదికిచ్చి బలి చేస్తావా? నేను ఒప్పుకోను. నువ్వెవరితో ఒప్పుకునేందుకు? నీకిష్టం లేకపోతే నోరు మూసుకొస్తావు. ఇందా అందుకో, కాళిదాసు తోబుట్టు చిరంజీవి సౌభాగ్యవతి సీతాలక్ష్మి. ఎంత పొగరే నీకు! నీకెవడిచ్చాడే అడ్డుపడే అధికారం? అది నా చర్యలు, నా ఇష్టం వచ్చిన వాడికిస్తాను, అడుక్కుతూనే వడికిస్తాను, అడ్డుపడ్డ వచ్చి చంపేస్తాను. చంపవయ్యా చంపు, నేను బతికుండగా ఈ పెళ్లి జరగలేవను. వదిలిపెట్టు. వదినా, ఏమిటిది ఏమిటి రచ్చ? మా అన్న నా బతుకు మా ఇష్టం, మంచి నీకెందుకు? వెళ్ళు సీత. ఆయనకి అనుకుంటే నీకు కూడా పిచ్చి కిందా? అవును, నీకెందుకు? నా మంచి చేతో మా అన్న కన్నా నీకు తెలుసా? నా జోలికి రాకు, వెళ్ళు. అన్నయ్య నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలాగే. ఆడంగులు కదా, కాస్త అడావిడి ఉంటుంది. ఎవరేం చేసినా ఈ కాళిదాసు మాట మాటే, దానికి తిరుగులేదు. రేపే పెళ్లికి రెడీ అవ్వు. దొరగారు, తెల్లారితే పిల్ల దక్కదు, ఆ మొండి మనిషి అల్లంత పని చేసి తీరుతాడు. అందుకని రాత్రికి సీతను గుడి కాడికి తీసుకొస్తాను, మీరు జీపులు ఎక్కించుకుని పట్నం వెళ్ళి పెళ్ళాడు రండి. ఆ తర్వాత ఏం జరగాలో. తప్పమ్మా, లేవదీసుకుపోవటం, దొంగతనంగా పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ చదువు సంస్కారం ఉన్న వాళ్ళు చేసే పనులు కావు. ఇది పరువు కాదమ్మా. పరువు కాదా? పాపం శుభం తెలియని పిల్లని ఆశ పెట్టడం, రెచ్చగొట్టడం పరువైన పన? మనసు పడ్డదాన్ని ఇంకో సన్నాసికిచ్చి చేస్తుంటే నాకేమని ఊరుకోవడం పరువా? ఇదేనా మీకు మీ చదువు నేర్పిన పరువు? మంగళ ప్లీజ్, ఇంగ్లీష్ ముక్క చదవకండి. మీరు కసాయోడు కన్నా అన్యాయం. నా ఇంత పొగడు మీకంటే చాలా గొప్పడు, చెప్పి మరీ చంపుతాడు. మీరు మీ పోటోళ్ళు తడిగుడితో గొంతు కోసి దండకాలు చదువుతారు. కాస్త ఆలోచించండి, మీరు ఈ పెళ్లి సంగతి కెలకబట్టే కదా, దానికింత గండం ఉంచి పడ్డదే. మీ మీద పంతం కొద్దే కదా,
వాళ్ళన్న దాని గొంతుకు వస్తున్నాడు. మా గడపలోకి వచ్చి మీరు అడగకపోతే దానికి తగిన కుర్రాన్ని చేసేవాడే కదా. ఇప్పుడు ఆ పిల్ల మీరు దొరక్క ఆడు నచ్చక ఏ నూతులోనో పడి చేస్తే ఆ ఉసురు మీకే కొడుతుంది, ఆ పాపం మీకే చుట్టుకుంటుంది. మంగళ, ఖాళీ తాంబూలాలు ఇచ్చేశాడు, ఆ పిల్ల ఊరుకుంది. ఊరుకోపోతే ఊరేసుకుంటుందా? ఆ పిల్ల ఉసురు మీకు తగలక మందు ఆ పిల్ల నేను ఆపక మందు. స్వామి, ఎన్నాళ్ళకి నీ దైవల మళ్ళీ పెళ్లి కుదిరింది, కానీ ఒకటే భయం, మన ఫస్ట్ వైఫ్ దెయ్యమై వచ్చి పీక్కు తినకుండా వరమి. ఎంగిలి వన్నము తినేవాడిని దెయ్యము కూడా ముట్టేది లేదే. ఆమా తండ్రి, ఖాళీ వాండే నీకు నిండా కల్తీ పెండ్లా నమ్మి వేసినాడే. ఏ డ్రెస్ సిదంబరం ఈ కుంభకోణం? నాన సిదంబరందా, కుంభకోణం చేసినది ఖాళీ వాండిదా, అది వాడి ఫిట్టింగ్ దా. వారిని ఫిట్టింగ్ పిడకలు కొట్ట సరిగా చెప్పావురా? ఇంజనీర్ వాండే ఖాళీ వాండి సిస్టర్ కి కడుపు వేసినాడు. ఆమా, ఖాళీ వాణ్ణి పెండ్లామే ఇంజనీర్ వాణ్ణి వద్దకు వచ్చి అంబో అంబోమని ఏడ్చినాది. ఇంజనీర్ వాండే నేను పెళ్లి చేసుకునేది లేదు అని చెప్పి వేసినాడు. అందుకు దా ఖాళీ వాండే వాడి సెకండ్ హ్యాండ్ సిస్టర్ని ఈ సెకండ్ హ్యాండ్ వాండికి పెళ్లి ఫిక్స్ చేసినాడు. అమ్మయ్యో, అదే సంగతి మొన్న 5,000 ఇచ్చి అడిగితే 5 ఏళ్ళు తట్టుదేలేలా కొట్టాడు. మన్నాడు వచ్చి పెళ్లి చేసుకోరా సెంచు అన్నాడు, ఇప్పుడు వద్దంటే చేత కొడతాడు. నాకేం దారి రా దేవుడు. ఈ సిదంబరం సార్ వాండికి దక్షిణ వెయ్యి దారి వేస్తాడే. ఎంతరా రంకు మొగడా? 500 ఒకటి 501 ఇస్తారా చెప్పు. నేటి నైట్ నేను ఖాళీ వాండి సిస్టర్ ని కిడ్నాప్ చేస్తున్నాను. ఈ సిదంబరం వాండి జన్నెల ఒక ఆండపిల్లకాయ ఒక రాత్రి ఉంటే చాలే, రావణాసురుడు కూడా పెళ్లి చేసుకోట్టు. సీత, నేను చెప్పినట్టు చెయ్యి. చీకటితోటే గుడికెళ్ళిపోయి ఏర్పాట్లన్నీ చేస్తాను. నువ్వు అన్నయ్య లేచే లోపల బయలుదేరొచ్చే. అమ్మయ్యో, అలా చేస్తే అన్నయ్య చంపేస్తాడు, నేను తగ్గ చేశానని ఏడుస్తాడు. నా మాట ఏను, మీ అన్నయ్య మనసు నాకు బాగా తెలుసు. మీ అన్నయ్యకి సెన్సు రావడంటే చిరాకు అసహ్యం, కానీ ఇంజనీర్ మీద కోపం కొద్దీ వాడికి నిన్ను ఇచ్చి కట్టబెడుతున్నాడు. పెళ్ళైపోయాక ఆ కోపం ఈ ప్రేమ రెండూ కరిగిపోతాయి, అప్పుడు కూసి నేడుస్తాడు. అవును దా, ఇప్పుడు నువ్వు ఎదిరించి ఏడిపిస్తే ఆనక బతుకంతా ఇద్దరు నవ్వుతూ సుఖపడతారు. భయపడి సెన్సురావును చేసుకున్నావు అనుకో, తర్వాత ఇద్దరికీ నరకమే. నాకు భయంగా ఉన్నది నా. చూడమ్మా సీత, నేను నీకు చెరుపు చేస్తాను చెప్పు. ఆనాడు నీ గడప కాడికొస్తే నాకు మా అమ్మకింత అన్నం పెట్టావు, తలదాచుకోవడానికి నీడిచ్చావు, నాకు పసుపు కుంకాలు పెట్టావు. నీ ముఖాన బూడిద చల్లుతుంటే నేను చూడగలను అమ్మ, అందుకని కుండ దేరు తెచ్చుకో, నేను చెప్పినట్టు విని. పెళ్ళికి చీరలు? పెళ్ళికి కాదు, చావుకు వాడు. తెల్లారితే కొంపలో నా శవం ఉంటుంది, దాన్ని కప్పాలి కదా. శవాలకు జరిగి చేరలక్కర్లేదు. చూడు, నన్ను బెదిరించి పెళ్ళాపాలని చూస్తున్నావేమో, ఎవరు చచ్చినా ఈ పెళ్ళాగదు. ఈ ఖాళీ మాటకు తిరుగులేదు. చెలమా, సీతమ్మా, చెలమా, పెళ్లి పెట్టుకుని ఎక్కడికరా? పాలకాట్లోకి. పీగలు ఏమిట్రా పొగరు?
పొద్దున్నే మందేశావా? మా అందులు మాయలు నీకు నీ శల్లికే తెలియాలి. నన్ను కలుపుగడ్డి మేసే గాడిదని తిట్టావు, ఇయ్యాలని ఇదొంది తేలింది. మీ శల్లే కలుపుగడ్డి. నీ శల్లిని కడుపు చేసిన ఆ ఇంజనీర్ కొట్టు, వాడు కాడు పొమ్మంటే కాళ్ళు అట్టుకు బతిమాలుతున్నా నీ పెళ్ళని కొట్టు, అద్దరేత్త అందరిని మాయ చేసి నీ శల్లె నగరేసి పోయిన చిదంబరాన్ని కొట్టు, లేచిపోయి నీ చెల్లెల్ని కొట్టు, నన్నెందుకు కొడతావు? మాట్లాడమే, నీ చెల్లెలు ఇంటో లేదనేక ఎత్తుక్కుంటూ ఇటొచ్చో. నేను ఎంత ఎదవనైనా ఏంగిలి గురించి నేనంత దిగజారిపోలేదు. చించు, ఈ మాటలన్నది ఇంకోడైతే నాలుగ చీరేసేవాణ్ణి. ఆ చెల్లెలికి కాబోయే మొగుడివి కాబట్టి బతికిపోయావు. నిమిషంలో తిరిగి వస్తా, ఈలోగా కదిలావు. కోంపముతో నేను నిండా అబద్ధాలు చెప్పిని, తప్పంతా నాదిదా. ఇప్పుడు కుయ్యరా, కుయ్యను మొరో నోరు మూసుకున్నా, చెప్పలు వాయించుకున్నా, ఇక నువ్వు ఏం చెప్తే అది చప్పున పెళ్లి కడియో చిత్త మహాప్రభు. నీ చోట అక్కడ కాదు, ఇక్కడ రా. నీకు నిజంగా ఎవరి మీద మనసు ఉందో నీకు తెలుసు, పైనున్న దేవుడికి తెలుసు, పక్కనున్న మీ అన్నకి తెలుసు. కానీ మీ అన్న మనసు మసకబారిపోయింది, నిన్ను మనసే లేని మట్టి బొమ్మలా చూస్తున్నాడు మీ అన్న. సీత, నా మీద కోపం కొద్దీ మీ అన్నయ్య తప్పు చేస్తున్నాడు. నీకు ఇష్టం లేని పెళ్లికి తల వంచు, నన్నైనా సరే, నచ్చకపోతే వద్దను. కాళీ, ఒక్కగాలి ఒక చెల్లెలు పూల్లో పెట్టి పెంచి ఆ బురదపాలు చేయకు. నువ్వు మొండికెత్తే నీ మొగ్గు చూడవు. సీతమ్మ, కళ్ళు తెరవని పసిబిడ్డైనా సరే కడుపుకు వెకటైతే తల్లిపాలను కూడా ఉమ్మేస్తుంది. తల్లి కదా అని భయపడదు. రా, నేను చెప్పింది గుర్తు తెచ్చుకో. మీ అన్న మనసు నాకు బాగా తెలుసు. ఇంజనీర్ మీద కోపం కొద్దీ నిన్ను చెంచురాముడికి ఇచ్చి కట్టబెడుతున్నాడు. పెళ్ళైపోయిన తర్వాత నీకన్నా ఆయనే ఎక్కువ బాధపడతాడు. ఇప్పుడు నువ్వు ఎదిరిస్తే ఇద్దరు సుఖపడతారు.
అమ్మా సీతమ్మ, అమ్మా నాన్న పోయినప్పుడు అడగలేదు, అనాథున్నని భయపడలేదు, ఎప్పుడు అడగలేదు. నువ్వు నన్ను కాదని వెళ్ళిపోతుంటే ఈ ఏడుపు వస్తుందమ్మా, తట్టుకోలేను. నన్ను దిక్కులేని వాడిని చేసి వెళ్ళిపోకమ్మా. పెట్టుకుంటారా? హరికథలు చెప్పిన వాళ్ళంతా వెళ్ళి గంగలో దూకండ్రా. ఇదెవడి చెల్లెలు? రావి కాళిదాసు చెల్లెలురా. నా నెత్తురులో నెత్తురు, నా ప్రాణంలో ప్రాణం, నా గుండెల్లో దీపం. లేపించిన బిడ్డరా ఇది. మీ అందరినీ చావు దెబ్బకొట్టి నా పరువు ప్రాణం నిలబెట్టింది. ఇప్పుడు ఆ గర్వంతో, ఆ పొగరుతో, ఆ కైపులో ఒక పని చేస్తున్నాను. రంగదాసు గారి కుమార్తె, రావి కాళిదాసు తోబుట్టువు అయిన
సీతామాలక్ష్మిని. శ్రీ ఇంజనీర్ దొరగారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. దొరగారు, మీరంటే నాకెప్పుడూ ఇష్టం లేదు, అయినా నా చెల్లెలకి ఇష్టం ఉంది. దీనికి ఇష్టమైనవి తెచ్చిపెట్టడమే నా బతుకు, అందుకే నేను ఈ పని చేస్తున్నాను. మనసారా మీకు ఇస్తున్నాను. జనకుడు నేనై జానకిలాగా అత్తింటికే పంపన, పుట్టిల్లుగా మిగలన అన్నగా ఏడేడు జన్మాలకి అమ్మ కడు నైనా నాన్ననైనా తీ కంటి రెప్పంటి నీ